నమస్కారం, ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రత్నకుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామ వాలంటీర్లు పార్టీ కుల మతరహితంగా సేవా దృక్పథంతో పనిచేయాలి. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. స్పందనకు వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. గ్రాడ్యుయేట్ సమస్యలపై శాసనమండలిలో గలం విప్పుత. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి, రిలే నిరాహార దీక్షలు చేపట్టిన కార్మికుల యూనియన్. గ్రామ వాలంటీర్లు పార్టీ కుల మతరహితంగా సేవా దృక్పథంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు స్థానిక ఎంపీడీఓ వెంకటరామన్ ఆధ్వర్యంలో జరిగిన మండల వాలంటీర్ల పరిచయ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు ఇష్టరాజ్యంగా వ్యవహరించడం వలన ఆ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. ప్రతి వాలంటీర్ తమకు కేటాయించిన నివాసితులతో సఖ్యతగా ఉండి సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన నవరత్నాలు అర్హులకు అందేలా కృషి చేసి వారి మన్నలను పొందాలన్నారు. ప్రభుత్వంకు ప్రజలకు వారధులుగా వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అమలాపురం ఎంపీహెచ్ అనురాధ మాట్లాడుతూ ప్రతి వాలంటీర్ తమకు కేటాయించిన కుటుంబంలో ఒక సభ్యునిగా కలిసిపోవాలన్నారు. వాలంటీర్లు తాము నిర్వర్తించాల్సిన విధులపై వేదికపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ కె కేశవప్రసాద్, పారామెడికల్ ఆఫీసర్ టి అజయరెడ్డి, ఎంపీడీఓ వెంకటరామన్, తహసీల్దార్ దుర్గారావు, సిడిపిఓ జయశ్రీ, ఇన్ఛార్జ్ ఈఓపిఆర్డి వేణి, వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు, పిల్లి సూర్యప్రకాష్, గంగుమల్ల రాంబాబు, రెడ్డి రాజుబాబు, వివిధ శాఖల అధికారులు, పిహెచ్సి డాక్టర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. మీరు చక్కగా పనిచేస్తారు. మీకు వయస్సుకున్న తేడా ఏంటంటే మేమైతే ఎవరింటికైనా వెళ్తే ఇంట్లో నిలబడి మాట్లాడతారు, మీరైతే వంటింటికి వెళ్ళి మాట్లాడతారు. అది మీకు మాకు ఉన్న తేడా. మన అంత అత్యంత సన్నిహితంగా ఆయా కుటుంబాలకు ఉంటారు కాబట్టి, కుటుంబాలతో ఉంటారు కాబట్టి మరి మీరు చక్కగా అక్కడ వంటింట్లో కూర్చొని ఆమెతో అన్ని విషయాలు మాట్లాడేటంటే చదువు మీ అందరికీ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మీ గ్రామం యొక్క పరిస్థితి మీ అందరికీ తెలుసుకోవాలి. మీ 53 ఇల్లు అంటే ఎల్సీ తిరుగుతారు, మహా ఇక్కడ వీధులు ఉంటారు, అంతకంటే ఎక్కువ. ఈ రెండు వీధుల్లో ఉన్నటువంటి అందరి కుటుంబ సభ్యులకు మీరు చదువు అనుకున్నారా? అంత అత్యంత చదువుగా మీరు ఉండాలి వారందరితో. మీకు ప్రభుత్వం అప్పచెప్పిన పని కూడా ఏమేమి అప్పచెప్తారంటే మీకు రేషన్ అందివ్వడం, తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు. స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారుల నుండి వచ్చే ప్రతి సమస్యకు పరిష్కార దిశలో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్లో జరిగిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారు 5,000 అర్జీలు, ఫిర్యాదులు రాగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ 2 జి రాజకుమారి, డిఆర్ఓ శేషు సత్యబాబు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి వాటిని స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం అందజేశారు. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి గృహాలు, పెన్షన్లకు 3,500 అర్జీలు, అదేవిధంగా రెవెన్యూకు 589, డిఆర్డీఏ పెన్షన్లు 72, రూరల్ హౌస్ సైట్స్ 500, రేషన్ కార్డులు 65, ప్రజా సాధికార సర్వే 82, పట్టణ హౌస్ సైట్స్ 350 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన ప్రతి అర్జీపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆ సమస్య పరిష్కార దిశలో చర్యలు చేపడుతున్నారన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి అర్జీదారులు హాజరై తమ సమస్యలు, వినతులను జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గ్రామ వాలంటీర్లు పరిచయ వేదిక అనంతరం మండల వైసీపీ కార్యకర్తల సమావేశం సేలం గోవిందు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి బోస్ ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అంటిపెట్టుకున్న ఎస్సీ బీసీ
అణగారిన వర్గాలకు తమ ప్రభుత్వంలో తగిన న్యాయం జరుగుతుందన్నారు. కోరిమిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ముందుగా నియమించిన ఓసీ స్థానంలో ఎస్సీని నియమించడంపై వారి సభలో లేవనెత్తడంపై గందరగోళం నెలకొంది. దీనిపై మంత్రి బోస్ స్పందిస్తూ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం మార్పు జరిగిందన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు సిహెచ్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మండపేట నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించడానికి కార్యకర్తలు నడుం కట్టాలని కోరారు. వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, పిల్లి సూర్యప్రకాష్, కొరిపిల్ల రామకృష్ణ, గంగుమల్ల రాంబాబు, ఇటీవల నూతనంగా నియమింపబడ్డ పిఎస్సిఎస్ పర్సనల్ చైర్మన్లు అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సిఐ మంగదేవి, ఎస్ఐలు ఎం యేసుబాబు, రాజేష్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఇంకెన్నంతా 19 19లో 5 బీసీలు విద్యం, 5 ఎస్సీలు విద్యం, ఇంకా 9 మిగతా ఏమని చేస్తుంది? ఇన్ని మిగతా నియంత్రణలు నాకు ప్రత్యేక కులాలో ఎమ్మెల్యేలు ఉండలేదు. మన కంటే ఎక్కువ చేరు నిరూపించింది కారణం చేస్తున్నాను. ఒక మీ మండలంలో చెప్తారు, మీ మండలంలో హెచ్చుడు కులాలకు 2, వెనుకబడ్డకు 2, కాపులకు 2, సమూహాలకు 2, వయస్సుకు 1. ఏమని నేను చేస్తున్నాను? ఒకసారి మాట్లాడాలి, మైక్ వెళ్తున్నానంటే నా నాకు ఎలా తిరిగితే మాట్లాడాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందజేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లరావు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల ఎంపికలో వైకాపా నేతల అనునాయులకే అవకాశం ఇచ్చారని, ఇళ్ల స్థలాల ఎంపికలో అలాంటి వైఖరి తీసుకుంటే ఆందోళన చేస్తామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇవ్వాలన్నారు. సీతారామపురంలో మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలో పందులు గుంపులు గుంపులుగా సంచరించడం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ చిన్నబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వల్లు రాజుబాబు, మందనక్క తనుకురాజు, స్థానిక నాయకులు అత్తిలి బాబురావు, చీకట్ల శ్రీనివాస్ మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తాళరావు మండలంలో ఇళ్ల స్థలాల కోసం చాలామంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారని ప్రకటించడం జరిగింది. కాబట్టి తాళరావు మండలంలో మేము సిపిఎం పార్టీగా కొన్ని ప్రభుత్వ స్థలాలని అధికార దృష్టికి తీసుకెళ్ళాం. వాటి అన్నింటినీ పరిశీలించి అర్హులైనటువంటి పేదలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఒక సమస్య, సీతారామపురం గ్రామంలో తాళరావు గ్రామంలో కూడా మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనిపై గతంలో మేము వెనుకపాతం ఇచ్చాం, కానీ ప్రభుత్వ అధికారులు ఏమీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. నీరు చాలా మృదుగా వస్తుంది, వస్తున్నటువంటి నీరు కూడా సీతారామపురంలో మెజారిటీ ప్రజలకు అందడం లేదు. మహిళలందరూ బిందెలు పట్టుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సీతారామపురంలో 2 మంచినీళ్ళ ట్యాంకులు కట్టించాలని, అదే రకంగా పైప్ లైన్ రిపేర్ చేసి పెద్ద పైప్ లైన్ వేయాలని, అలాగే నీళ్ళిచ్చే సమయంలో విద్యుత్ మోటార్స్ పెట్టి తోడేసుకుంటారు చాలామంది, వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ అంబేద్కర్ భవన్లో యూటీఎఫ్ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ కార్యదర్శుల పరీక్షలకు ఒకరోజు శిక్షణా తరగతి విజయవంతంగా జరిగింది. ఈ శిక్షణా తరగతులకు సుమారు 2000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తొలుత యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు ఆహ్వానం పలుకగా సదస్సును ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఐవి మాట్లాడుతూ భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగ నియామకాలకు గ్రాడ్యుయేషన్ సమాయత్తం చేయడానికి ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు విజయులు కావాలని ఆకాంక్షించారు. ఓట్లు వేసి గెలిపించిన గ్రాడ్యుయేట్స్ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టనున్నామని, ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ సమస్యలపై
పీడిఎఫ్ ఎమ్మెల్సీలతో కలిసి సమస్యలు ప్రస్తావించినట్లు, నిరుద్యోగుల కోసం శాసనమండలిలో మాట్లాడతానని ఐవీ హామీ ఇచ్చారు. సమస్యలు తన దృష్టికి తేవాలని కోరారు. అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ను ప్రగతి సంస్థల చైర్మన్ పరచూరి కృష్ణారావు అందజేశారు. కృష్ణారావు మాట్లాడుతూ ఇలాంటి సేవను అందించడంలో యూటీఎఫ్ కృషిని అభినందించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్వి రమణ, జిల్లా కార్యదర్శి నగేష్, సంక్షేమ కార్యదర్శి ఎస్ జ్యోతిబసు, సంయుక్త కార్యదర్శి ఎన్ గోవిందరాజు, రాష్ట్ర ప్రతినిధులు సంపెంగ శ్రీరాములు, సిహెచ్ శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు జయప్రకాష్, పెద్దిరాజు, పీఈటీ సంఘ నాయకులు ఎల్ జార్జ్, ఏపీటీఎఫ్ నాయకులు టి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ సచివాలయ కార్యదర్శులు, వార్డు సచివాలయ కార్యదర్శుల పోటీ పరీక్షలు నడుస్తున్నాయి. ఈ పోటీ పరీక్షలకి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. ఆహ్వానాన్ని మన్నించి హాజరైనటువంటి సుమారు 2000 మంది ఉద్యోగార్థులకి మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఈ యొక్క పరీక్షలలో సక్సెస్ కావాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి ఒకరోజు శిక్షణ కార్యక్రమం కానీ, అందించినటువంటి మెటీరియల్ కానీ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకాలు, ఇతర జనరల్ అంశాల మీద మా సహ సీనియర్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, ఆయనతో పాటు ఇచ్చినటువంటి ఫ్యాకల్టీలు ఈ యొక్క ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తూ ఉన్నారు. అంచేత అట్లాగే దీనితో పాటు ప్రగతి కృష్ణారావు స్పాన్సర్ చేసినటువంటి, మా లక్ష్మణరావు తయారు చేసినటువంటి స్టడీ మెటీరియల్ కూడా పంపిస్తున్నాం. అట్లాగే దీనికి ఈ యొక్క పరీక్షకు అవసరమైనటువంటి ఇతర పబ్లికేషన్స్ కూడా మేము పరిచయం చేయడం జరుగుతుంది. మొత్తం దీని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క గ్రామ సచివాలయ కార్యదర్శి హాజరయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క అవగాహన పెంచుకుని పరీక్షలో సక్సెస్ కావాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి రాని అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని కరప తహసీల్దార్ సిహెచ్ ఉదయభాస్కర్ తెలిపారు. సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఉదయభాస్కర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది మహిళలు విచ్చేసి పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తుకు రసీదు ఇస్తామన్నారు. అయితే పలు శాఖల అధికారులు స్పందన కార్యక్రమానికి రావడం లేదన్నారు. దీనిపై కలెక్టర్కు నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం నాటి స్పందన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పొండమండ శ్రీనివాస్, మండల పరిషత్ ఏఓ భీమశంకరం, వ్యవసాయ అధికారి గాయత్రీదేవి, ఏపీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి స్పందన ప్రోగ్రాం సంబంధించి మరి ఇళ్ల స్థలాలకి, ముఖ్యంగా రేషన్ కార్డులకి, పెన్షన్కి కొద్దిగా వస్తున్నాయి. ఎక్కువగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సుమారుగా 3000 వచ్చినాయి మన మండలం సంబంధించి. వాటిని పరిష్కరించడం జరిగింది. ఇళ్ల స్థలాలు 3000 వరకు వచ్చినాయి. వాటిని పరిష్కరించాం, ఆన్లైన్ చేసి ఉంచాము. దీనికి రిక్వైర్మెంట్ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ పంపించింది. తర్వాత మిగతా రేషన్ కార్డులకు సంబంధించి ప్రోగ్రామ్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. అంతలోకి ఎలిజిబిలిటీ నిర్ధారించి మా దగ్గర రెడీగా ఉన్నది. ఎలిజిబిలిటీ వచ్చినట్టునే, ఆ ప్రోగ్రామ్ వచ్చినట్టునే రేషన్ కార్డులు మంజూరు చేయించారు. తాళరావు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ప్రజల విజ్ఞాపనలు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలంలోని 17 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని క్యూ కట్టారు. కొత్త ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుందని ప్రచారం జరగడంతో ఎండను సైతం లెక్క చేయకుండా అధికారులను కలిసి వినతులు ఇవ్వటానికి బారులు తీరారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం అర్జీదారులతో కోలాహలంగా మారింది. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు కావాలని అధికారులకు దరఖాస్తులు అందజేశారు. దాదాపుగా 1500 దరఖాస్తులు అధికారులకు అందజేశారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేసి విచారణ నిర్వహిస్తామని తహసీల్దార్ చిన్నిబాబు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున అర్జీదారులు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో మండల స్థాయి అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో ఒక్క తహసీల్దార్ మాత్రమే అర్జీలు స్వీకరించారు. దీంతో గంటల తరబడి ప్రజలు ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. నూతనంగా ఎంపికైన గ్రామ వాలంటీర్లు ఎవరూ అక్కడ కనబడకపోవడంతో అర్జీలు రాయించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏలేశ్వరం ఏలేరు ప్రాజెక్టు వలన గ్రామం ముంపునకు గురై ఉపాధినిచ్చే వ్యవసాయ పంటలను కోల్పోయి నష్టపోతున్నామని రమణయ్యపేట గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కె గణేశ్వరరావు మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు వలన గ్రామంలో సుమారు 300 గిరిజన కుటుంబాలు పంటలు కోల్పోయి ప్రాజెక్టు గట్టుకు పక్కన ఇళ్లలోకి నీరు చేరి శిథిలావస్థకు వస్తున్నాయన్నారు.
మరోపక్క తిమ్మరాజు చెరువులో చేపలు పట్టుకోవడానికి కొంతమంది లైసెన్సులు మంజూరు చేయించుకుని ఎప్పటి నుంచో ఇక్కడ నివసిస్తున్న గిరిజనుల పొట్ట కొడుతున్నారని, వెంటనే మత్స్యకారుల లైసెన్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రధానంగా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే, ఏలేశ్వర మండలం రవణయ్యపేటలో 350 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అవి గత 20-30 సంవత్సరాల క్రితం ఏలేరు ప్రాజెక్టు కారణంగా వాళ్ళ భూములు, కొన్ని ఇళ్ళు కూడా కోల్పోయి ఉన్నారు. అక్కడ వాళ్ళకి ప్రభుత్వం ఆ టైంలో సరైనటువంటి పూర్తి సహాయ సహకారాలు అందించక వాళ్ళు కోరిల్నే ఉపాధి చేయించుకుని ఆ కోరిల మీద జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో అక్కడ 500 మీటర్లకు దూరంలో ప్రాజెక్టుకి ఆ కోరిలు ఉండకూడదని ప్రభుత్వం నిషేధించడంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వేళకు రోడ్డును పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏ దారి లేక అక్కడ ఏలేరు ప్రాజెక్టు ఉన్నటువంటి ఆ యొక్క చేపలు పట్టుకున్నట్టుకో వాళ్ళు లైసెన్స్లు పెట్టుకుని అక్కడ జీవనం కొనసాగిద్దామని వాళ్ళు నిర్మాణ రూపంలో ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటే ఎక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి వలస వచ్చినటువంటి కొంతమంది పెద్దందారులు అక్కడ మత్స్యకారులు వీళ్ళందరూ కూడా వీళ్ళని వీళ్ళ యొక్క వలలు వీళ్ళ యొక్క బోట్లు కూడా ధ్వంసం చేసి వీళ్ళని అందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నారు. దీని మీద సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ యొక్క లైసెన్సులు కానీ వలన కానీ అక్కడి నుంచి తరిమేయకపోతే అక్కడ గిరిజనులకి చాలా ప్రమాదం ఏర్పడుద్దని, అక్కడ ప్రభుత్వం ఎటువంటి స్పందన పట్టించుకోకపోతే ఈ గిరిజనులే వాళ్ళందరినీ కూడా బయటకు తగిలేస్తారని ఈ యొక్క సభాముఖంగా ఇక్కడ పత్రికా విలేకరులకు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున గిరిజన సంఘం తెలియపరచుకుంటాం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పిఠాపురంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా ఫోటోగ్రాఫర్ సృష్టికర్త లూయిస్ డాగ్యూరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాలసుబ్రహ్మణ్యం, లోవరాజు, పసుపులేటి రాంబాబు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటోగ్రఫీ వ్యవస్థని రూపకల్పన చేసినటువంటి మహోన్నత వ్యక్తి, ఎంతోమందికి ఉపాధి కల్పనే కాకుండా ఎంతోమంది తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకునే విధంగా, వారి ప్రతిరూపాన్ని మరల వాళ్ళ జీవితాంతం చూసుకునే విధంగా రూపకల్పన చేసినటువంటి ఫోటోగ్రఫీ వ్యవస్థ నిజంగా ఇది అద్భుతం. అటువంటి మహోన్నత వ్యక్తిని గుర్తుంచుకునే విధంగా ఈ పిఠాపురంలో ఈ రోజున ఫోటోగ్రఫీ మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా, ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, వారితో పాల్పంచుకునే అవకాశం, ఆ మహానుభావుణ్ణి గుర్తించుకునే విధంగా అతన్ని పుష్పాలంకరణ చేసుకునే అవకాశం కలిగినటువంటి పిఠాపురం అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే గతంలో నన్ను బీజేపీ శాసనసభ్యుడిగా, ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడు కూడా నన్ను ఆశీర్వదించి రాష్ట్రంలో 2 సీట్లు వస్తే 1 సీటుగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి నన్ను నెగ్గించిన సందర్భం గుర్తుంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ దీక్షలు ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యార్థులకు స్కూళ్లలోనే వేడివేడిగా వండి వడ్డిస్తేనే పౌష్టికాహారం అవుతుందని, కాబట్టి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అక్షయ పాత్ర లాంటి ధార్మిక సంస్థలకు అప్పగించి వర్కర్ల ఉపాధిని దెబ్బతీసే యోచన ప్రభుత్వం విరమించుకోవాలని, వర్కర్లకు బిల్లులు వేతనాలు నెలల తరబడి పెండింగ్ ఉంటే పేదలు వడ్డీలకు తెచ్చి విద్యార్థులకు వండి పెడుతూ అప్పుల పాలవుతున్నారన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, విద్యార్థులు తల్లిదండ్రులు వ్యతిరేకించిన చోట వెంటనే రద్దు చేయాలన్నారు. రాజకీయ వేతనాలు ఆపాలని, ప్రతి నెల 5వ తేదీన బిల్లులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా రిలే నిరాహార దిగారు. కారణం ఏంటంటే ఈ పథకాన్ని ప్రభుత్వమే సక్రమంగా నిర్వహించాలని కోరుతూ ఈ రోజునే మిడ్డే మీల పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఉర్రోతలు ఊగుతూ ఉంది. అంటే స్కూల్లో పేద విద్యార్థులకి నోటి దగ్గర పూలు కూడా తీసేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఈ రోజుని పథకాన్ని ప్రభుత్వమే సక్రమంగా నిర్వహించాలని, మిడ్డే మీల వర్కర్స్ని ఉపాధి కోల్పోయే పరిస్థితి నుంచి తప్పించాలి, వెంటనే
రూపాయలు వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా రిలే నిరాహారం దిగారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వమే విద్యార్థుల యొక్క పౌష్టిక ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బిల్లులు 6 నెలలకి 7 నెలలకి ఇస్తా ఉన్నారు, వెంటనే దీన్ని ఆపాలి. ప్రభుత్వమే 5వ తారీఖులోపే బిల్లులు ఇవ్వాలని కోరుతూ ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే యోజనని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ వాలంటీర్లు పార్టీ కుల మతరహితంగా సేవా దృక్పథంతో పనిచేయాలి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. స్పందనకు వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. గ్రాడ్యుయేట్ సమస్యలపై శాసనమండలిలో గలం విప్పుత, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి, రిలే నిరాహార దీక్షలు చేపట్టిన కార్మికుల యూనియన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్డీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.